దానికి ఉండేదట అంటే ఎంత గొప్పవాడైనప్పటికీ మా మనుష్య ప్రకృతి కదా లోకం ఇది అప్పుడప్పుడు అద్భుతానికి వెళ్ళేది ఆయన వెళ్తే అది బాధగా ఉంది ఆ పట్టమహిళ ఉన్నది లీలావతి పెద్ద భార్య చెబుదాము అంటే చెప్తే వాళ్ళకి అట్టాటి వాళ్ళకు మరి చెప్పడానికి వీల్లేదు చెప్తే మా నాకు తెలియనిటువంటిది నీవు చెప్పేదానవా అని చెప్పి క్రోధం కూడా కలుగుతుంది ఆ కారణం చేత చెప్పడానికి వీల్లేదు తెలియకుండా లేదుగా ఆయనకి తెలియకుండా లేదు తప్పని తెలిసే చెప్తూ ఉన్నాడు బాధగా ఉంది కానీ ఏం చేస్తుంది ఆ కాళిదాసు గారిని పిలిపించిందట ఒక రోజున పిలిపించి స్వామి మీ బోటి మహాపురుషులు ఉండి కూడా ఆయనకి ఏమిటి ఆ వ్యసనం ఆ వ్యసనం మాన్పించలేకపోతుందే అంటే ఏమో నేను దాన్ని అంతగా పట్టించుకోలేదు ఆయన తెలియనివాడు కాదు ఆ కారణం చేత నేను పట్టించుకోలేదు అంటే మీ బోటి దివ్య పురుషులు ఉండి కూడా మాన్పించలేకపోవడం అనేది చాలా అది హేయమైనటువంటి విషయం చింతింపదగిన విషయం సుమా సరే ప్రయత్నం చేసి చూస్తానన్నాడు ప్రయత్నం చేసి చూస్తాను ఆయన మేళా వేసుకుని వెళుతూ ఉన్నాడు అక్కడికే జ్యోత గృహాలు వెళుతూ ఉన్నాడు అట్టి సమయంలో చక్కగా శుభ్రంగా చేయించుకుని గుండు కాషాయములు వేసేశాడు వేసి మాంసం దుకాణం కటికి దుకాణం ఉంది మాంస దుకాణం దగ్గర అక్కడ నిలబడి బేరం ఆడుతున్నాడు మాంసం కాళిదాసు వేట మార్చేశాడు మార్చేసి బేరం ఆడుతున్నాడు ఈయన ఆ క్రోవన పోతూ ఉన్నాడు పల్లకి ఎక్కి ఎవడరా వీడు సన్యాసి సన్యాసి మాంసాన్ని బేరం ఆడతాడు ఏమిటి వీడు అన్నీ కూడా వదులుకొని ఇంద్రియములన్నింటినీ కట్టుబాటు చేసుకొని ఆ పరివేష్టిని ఎందుకు లయింపజేసి మనస్సు మోక్షానికి పోవాలని అని కదా వాడి ప్రయత్నం ఆ సన్యాసి అనగా అతివాడు మాంసం తింటాడు ఏమిటని భిక్షో మాంస నిషేవణం కిముచితం అన్నాట ఏమయ్యా సాధు ఓ సాధు ఏమన్నా మాంస నిషేవణం కిముచితం అన్నాట మాంసం తింటావా నీవు తగదే నీకు భిక్షు సాధు అయినటువంటి వానికి తగదే ఏమిటి బేరవాడతావు మాంసం బేరవాడతావు తింటావటయా అంటే ఆయన అంటే ఆయట తింటే మద్యం వినా అయ్యో మాంసం ఏమనుకున్నారు మాంసం తింటానికి ముందు ఇంకొకటి కావాలి నాకు ఏమిటి మద్యం ఆ మద్యం ఉన్నది అది తాగితే కానీ దాని రుచి తెలవదు దాని అది కావాలి నాకు అది కావాలండి మద్యమే చాపి తవ ప్రియం మాంసం ఏననుకున్నాను నేను అయితే కళ్ళు కూడా తాగుతావు సారాయము కళ్ళు కూడా తాగుతావు నీవు మద్యం చాపి తవ ప్రియం ప్రియమగో వారంగనాభిస్సహంగా అంతవరకేనా ఆ పైన ఇంకా ఉంది సాగి ఈ మాంసములంతా కూడా తిన్న తరువాత వారంగనాభిస్సహ పోగవాడు కావద్దు వాడు కావాలి నాకు అన్నాడు వేస్తులు కావాలంటే ఊరికే రాదే వాళ్ళు డబ్బులు ఇవ్వాలే డబ్బులు కావాలన్నాయా వాళ్ళకి డబ్బులు ఇస్తే కానీ రారు మరి నీకు డబ్బు ఎక్కడది సాగువు కదా మరి డబ్బు ఎక్కడది నీకు డబ్బుకేం తరుగండి డబ్బులు తరుగు ఆ లోకంలో చౌర్యేణ జ్యూతేన డబ్బు సంపాదించడానికి ఏమిటి ఒక రాత్రి పూట మేలుకొని ఒక ఇంటికి కన్నా వేశామంటే కావలసినంత లేదు ఒక రాత్రి పోయి జోగం ఆడితే కావలసినంత ధనం చౌర్య జ్యూత పరిశ్రమత అయితే దొంగతనంలో జోగం ఆడటంలో కూడా ఉందన్న మాట నీకు పరిశ్రమ రెంటిల్లో కూడా ఉంది సన్యాసికి కవాగతి అన్నాడట చెడిపోయే సన్యాసికి ఇవి కాక ఇంకేముంటాయండి అన్నాడు
ఉండేదేమిటి, చెడిపోయే సన్యాసికి ఎవడికైనా ఇవే ఉండేది. ఎవడికైనా ఉంటాయండి, నేనేమిటి ఇంకోహడేమిటి. భర్త సఖాభాగతి అన్నాడట, చెడిపోయే సన్యాసికి ఇవి కాక ఇంకేముంటాయి అన్నాడట. చట్టమని తగిలిందట పోయి దెబ్బ చెప్పడ్రాడు. ఏది భర్త చెడిపోయే సన్యాసికి అంటున్నాడే, మనం ఎందులో చేరిన వాళ్ళం ఇప్పుడు, చెడిపోయే సన్యాసుల కింద లెక్క చెప్పండిరా వెనక. ఇక మడిపోలేదట ఎప్పుడు కూడా. ఏమిటి మరి భ్రష్టస్య కావాగతి, ఈ మార్గాలన్నీ కూడా ఏమిటే అంటే నశించిపోవటానికి మార్గం ఉంది. ఈ యొక్క సాగు ఈ యొక్క వ్యభిచారం తరువాత ఈ యొక్క దోదములు ఇవి యావత్తు కూడా దేనికయా అంటే నాశనం కావటానికి, వీడు నశించిపోవటానికి తప్ప ఏ యొక్క లాభాన్ని పొందటానికి కాదు, ఏ పురుషార్థమును సంపాదించడానికి కాదు. అందువలన ఉద్ధరే ఆత్మానాత్మానం నాత్మానం అవసాదయే, తనను తాను ఉద్ధరించుకోవాలి కానీ నశింప చేసుకోకూడదు. ప్రయత్నపూర్వకంగా మానవుడైన వాడు వీటి జోలికి పోకూడదు, పోతే నాశనం అయిపోతాడు. పోయిన తర్వాత వీడి వశంలో ఉండదు, కానీ ముందుగానే జాగ్రత్తలో ఉండాలి. ఈ యొక్క దుర్వ్యసనాలు చాలా ఇవి అలవాటు కావటం ఏమో చాలా సులభం, చాలా సులభం. వదలటం చాలా కష్టం. వదలలేడు వీడు, వదలలేడు. అలవాటు అవటం ఊరికినే సులభంగా అయిపోతాయి. వదలటం అనేది చాలా ఎంతో శ్రమ చేస్తే కానీ వదలలేడు. ఆ దాంట్లో ప్రవేశించిన తరువాత ఇక దానికి దాసుడై అలాగే నశించిపోవటమే తప్ప వెనక్కి తిరిగి రావలను అంటే ఎంతో నియమవంతుడై ఆత్మనిగ్రహం చేసినటువంటి వాడు కానీ బయటపడలేడు ఆ ఊబిలో నుండి. కాబట్టి అసలు అలవాటు చేసుకునేటప్పుడే జాగ్రత్తలో ఉండవలసింది. సహవాస దోషం అన్నది అది లాగుతుంది. ఈ విషయాలు అన్నిటికీ కూడా అందు ముందుగా అట్టి వారి దగ్గరకు చేరకుండా ఉంటే వీడు కొంతవరకు నెట్టుకుపోగలడు. ఆత్మైవ్యాత్మనోబంధు ఆత్మైవరాత్మన, తనకు తానే బంధు, తనకు తానే శత్రువు, తనకు తానే శత్రువు, తనకు తానే బంధు. ఇంద్రియ నిగ్రహాన్ని పొంది ఆ పరమార్థ సాధన ఉన్నది సర్వేశ్వర ఆరాధన రూపమైనటువంటి అధ్యాత్మరంగంలో ప్రవేశించాడో తను తాను ఉద్ధరించుకోవటమే, ఉద్ధరించుకొని తనకు తాను బంధువే. అది కాక ఈ యొక్క ఈ దుర్వ్యసనముల ఎందు వీటి ఎందుబడి ఎవడైతే అలా పోతూ ఉన్నాడో అట్టి వానికి తనకు తానే శత్రు, తను తాను నశింప చేసుకుంటున్నాడు కనుక తనకు తానే శత్రువు. సుమా ఎవరు ఇతరులెవరు లేరు వీడిని చెరగొట్టడానికి కానీ బాగు చేయడానికి కానీ ఇతరులెవరూ లేరయ్యా, ఎవడికి వాడే కర్త. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మన జత అనాత్మనస్తు శత్రుత్వే వచ్చేతాత్మైవ శత్రువతు. బంధు ఆత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మన జత. ఎవడికి ఎప్పుడు బంధు తనకు తాను బంధువు ఎప్పుడవుతాడు అంటే ఏన ఆత్మయ్య ఆత్మనాదిత తనను తాను ఎప్పుడైతే నిగ్రహించుకోగలుగుతాడో నియమంలో పెట్టుకోగలుగుతాడో అప్పుడు తనకు తాను బంధువు వాడు. అలా ఆత్మనస్తు శత్రుత్వే వచ్చేదాత్మైవ శత్రువత్తు. ఇక తనకు తాను శత్రువు ఎప్పుడు అంటే ఎప్పుడైతే తనను తాను నిగ్రహించుకోలేడు, ఒక నియమం నుండి పెట్టలేడో, ఒక నియమం నుండి పెట్టకుండా స్వేచ్ఛగా ఇంద్రియముల యొక్క స్వేచ్ఛకు వదిలేసి ఎవడు సంచరిస్తూ ఉన్నాడు అట్టివాడు తనకు తానే శత్రువు. యతాత్మన ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానవ మానయోగో.
యతాత్మన ప్రశాంతస్యం. ఆత్మను మనస్సుని నిగ్రహించుకొని ప్రశాంతస్య శాంతిని ఎప్పుడైతే పొందుతూ ఉన్నాడు, ఆ మనస్సు ఉన్నదే అనేక వాసన అదూషితమై ఉన్నది, అనేక జన్మ జన్మలయందు దాని ఎందు మిళితములై ఉన్నాయి వాసనలు, అనేక కర్మ వాసనలన్నీ కూడా. ఆ అట్టి ఆ మనస్సును ఎప్పుడైతే వీడు నిగ్రహించగలుగుతాడో ప్రశాంతస్యం శాంతి వహిస్తుంది. శాంతి వహించి ఇక ఆ చలరేగ లేదు, దాని స్వభావం ఏమిటో తెలుసుకోగలిగితే అంతగా విజృంభించలేడు. ఎందువలన ఎవడైనా సరే విషయం తెలుసుకుంటే విజృంభించలేడు. తెలియనప్పుడు అంటే వాడి స్థితి ఏమిటో, వాడి శక్తి ఏమిటో తెలియనప్పుడు ఎంతమైనా చేయగలుగుతాడు. పారిపోతూ ఉంటే ఎంత దూరమైనా తరుగుతాడు. వాడి శక్తి ఏమిటో తెలుసుకొని నిలబడితే వాడు కూడా ముందుకెళ్ళాడు అన్న ఆగిపోతాడు, వాడు అక్కడే ఆగిపోతాడు. అలాగే ఇది కూడా ఈ మనస్సు ఉన్నది అనేక సంస్కారం రావచ్చు కూడా దాంట్లో ఉండి చలరేగి వీడిని అల్లకల్లోలం చేస్తూ ఉన్నది. అటువంటి యొక్క మనస్సును ఎప్పుడైతే నిగ్రహించాడో నిగ్రహించగానే పడుకుంటుంది ఇక విలాపం లేదురా తెలుసుకున్నాడు అని చెప్పి తెలుసుకున్నాడు అని ఇక దాని ఆటలు సాగవు. సాగకపోయిన తర్వాత ప్రశాంతశ శాంతి వహిస్తాడు అట్టివాడు. పరమాత్మ అసమాహిత, ఎప్పుడైతే మనస్సు శాంతి వహించునో, శాంతిని వహించింది అంటే పరమాత్మ సమాహిత, ఆ ఎప్పుడు మనోలయమైందో అనగా మనస్సునందు ఈ యొక్క వాసనలన్నీ కూడా ఎప్పుడు క్షయించిపోయినాయో ఆ సర్వేశ్వరుడు నెలకొంటాడు. సుమా పరమాత్మ సమాహిత, ఆ సర్వేశ్వరుడు పరిశుద్ధమైంది అంటే మనస్సు పరిశుద్ధమైంది అంటే దాని ఎందు గోచరిస్తాడు సర్వేశ్వరుడు. గోచరిస్తే ఏమిటే ఆ ప్రయోజనం వీడికి అంటే శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానవమానయోహ ద్వంద్వముల ఎందు సమాన స్థితి కలిగి ఉండవలసింది అని చెప్పారు. అనేక సార్లు చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. శీతోష్ణముల ఎందు సుఖ దుఃఖముల ఎందు కలిమిలేముల ఎందు సంయోగ వియోగముల ఎందు మానవమానముల ఎందు సమానంగా ఉండవలసింది, సమానంగా ఉండవలసింది అని చెప్పుకుంటూ వస్తున్నారు. ఎలా ఉంటాడు సమానంగా అంటే చెబుతున్నారు ఆ పరమాత్మ సమాహిత, ఎప్పుడైతే మనస్సు శాంతించి సర్వేశ్వరుడు నెలకొంటాడు అక్కడే నిలిచిపోతూ ఉంటుంది ఈ మనస్సు. నిలిచినందువలన ఇక వీటికి ఇవేమి చేయవు, ఇవేమి ద్వంద్వములనయే చలి బాధించదు, ఇవేడేమో వీడిని దహించలేదు, తరువాత బాధ పెట్టలేదు. సుఖము ఒకటి దుఃఖము ఒకటి మానము ఒకటి అవమానము ఒకటి, వీడిని దూషించినా సరే దూషణ భూషణములు ఇవి యావత్తు కూడా సమానంగా గోచరిస్తూ ఉంటాయి. ఎందువలన సర్వేశ్వరుని ఎందు లయించి ఉన్నది కనుక వీటి ఎందు వీటిని పట్టించుకోడు, అసలు వీటిని పట్టించుకోడు. మనస్సు ఎల్లప్పుడూ కూడా ఆ సర్వేశ్వరుని ఎందే అటే ఉన్ముఖమై ఉంటుంది. అందువల్ల వీటిని ఏమి లెక్క చేయడు, ఇవేమీ చేయలేవు. ఒక్కొక్క మాట మాట్లాడితే ఆ భరించలేక చచ్చిపోతారు కొంతమంది, దాన్ని పడలేక. అయితే అది మంచి విషయం కాదా అంటే అది అపఖ్యాతి వచ్చింది అంటే భరించలేక చచ్చిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. మంచిది అంటే మంచిది కాకపోలేదు, కానీ దానివల్ల వాడు పొందే ప్రయోజనం చచ్చినంత మాత్రం చేత పోయిందా ఈ అపఖ్యాతి పోవాల. ఏమి చేయవలనా అంటే వీటిని జయించాలని చెబుతూ ఉన్నారు. ఎంతసేపు కూడా వీటి ఎందు సమానమైనటువంటి యొక్క దృష్టి ఉన్నది, దూషించిన అవమానపరిచినప్పటికీ ఏది చేసినప్పటికీ ఏమి లెక్క చేయనటువంటి యొక్క స్థితి ఉన్నది, దాన్ని అలవర్చుకోవలసింది అంటూ ఉన్నారు. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియ యుద్ధయుచ్యుచ్యతి యోగి జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ. ఆ జ్ఞానం ఉన్నది
సర్వేశ్వర సంబంధమైనటువంటి యొక్క జ్ఞానం, ఆ ఆత్మ సంబంధమైనటువంటి యొక్క జ్ఞానం, విజ్ఞాన తృప్తాత్మ శాస్త్రజన్యమైనటువంటి యొక్క జ్ఞానం, వీటి చేత తృప్తి వహించాలి. అనగా వీటి ఎందు పరిశ్రమ చేసి జ్ఞానమును సంపాదించడానికై ప్రయత్నం చేయాలి. సర్వేశ్వర సంబంధమైనటువంటి సర్వేశ్వరుడు ఎట్టివాడు, ఆ అనంత కోటి ఆ కళ్యాణకుల పరిపూర్ణుడు వాడు అని చెప్పి వాడి విషయాన్ని ఎవరు కూడా చక్కగా పెద్దల వలన విని ఈ ఆత్మస్వభావం ఏమిటో దాని సంగతి కూడా తెలుసుకొని ఆ శాస్త్రజన్యమైనటువంటి యొక్క జ్ఞానం ఉన్నది ఆ అదే శాస్త్రములున్న జగత్తులు ఆ శాస్త్రజ్ఞానమును కూడా సంపాదించినటువంటి వాడై వాటి చేత కాలమును గడుపుతూ వాటితో తృప్తి వహించాలి. నిర్వికార స్థితిని పొందినటువంటి వాడై జితేంద్రియ విజితేంద్రియ ఇంద్రియ జయములు పొంది ఇంద్రియ జయాన్ని పొందాలే. యుక్త యుచ్యతే యోగి అలా ఎవడైతే ఉంటూ ఉన్నాడు ఆ అట్టివాడు యోగయుక్తుడు వాడు, వాడే యోగి. ఏది జ్ఞాన విజ్ఞానముల చేత ఆనందపడేవాడును, ఆ వికారరహితుడై ఆ ఇంద్రియ జయమును పొందినటువంటి వాడును. ఇంకోటి చెబుతున్నారు పైన, సమలోష్ట అశ్మ కాంచన. లోష్టం అంటే మట్టిగడ్డ, అశ్మం అంటే రాయి, అశ్మం అంటే రాయి, కాంచనం అంటే బంగారం. ఈ మూడు సమానంగా ఉండాలట, మూడు సమానంగా ఎవరి దృష్టిలో ఉండును? అట్టివాడు యోగి, అట్టివాడేరా యోగి. యుక్త ఇచ్చుచ్చితే యుక్తుడు యోగయుక్తుడు వాడు, అట్టివాడే యోగి. సమలోష్టాస్మ కాంచన, ఈ మూడు సమానంగా ఎవరి దృష్టిలో ఉండును? మూడు సమానంగా ఉండటం అంటే మూడు సమానంగా మనకు మూడు మూడుగానే గోచరిస్తాయి. ఎందువలన? దాంట్లో దాని విలువలోనే ఉన్నాం కదా మనం. ఆ కారణం చేత మట్టిగడ్డ మనకి అవసరంలా, మట్టిగడ్డతో పని లేదు. అశ్మ రాయి, ఈ రెండిని ఒకటిగా చూస్తామా మనం? చూడం, రాయి ఉంది అంటే మట్టిగా ఉంటే అవసరం లేదు, కానీ ఇటుక రాయి కాలిందంటే మనకు కావాలిగా, ఇల్లు కట్టుకోవడానికి కొనుక్కురావట్లా మనం, అది కావాలి. మళ్ళీ ఒట్టి మట్టికి దీనికి భేదం వచ్చేసింది. తర్వాత ఇక కాంచనం బంగారం దగ్గరకు పోయేసరికి ఇక మరీని అది దానికి దేనికదే, కాకపోతే విలువలో భేదమే తప్ప అన్నీ కావాలి వీడికి. కానీ వాడి దృష్టిలో, యోగి యొక్క దృష్టిలో దృష్టిలో సమలోష్టాత్మ కాంచన మూడు ఒకే స్థాయిలో ఉంటాయి రా అన్నారు. బంగారం ఒకటే, ఈ యొక్క రాయి ఒకటే, తర్వాత మట్టి ఒకటే. ఎందువలన అంటే వాటి ఎందున్నటువంటి యొక్క వస్తువు దాని మూలద్రవ్యం ఒకటే, అదే చూస్తూ ఉంటాడు వాడు. మూలద్రవ్యం ఒకటే, భూత వికారమే అది, ఇక అంతకంటే ఇంకేమి లేదు. విశిష్టత మూడు కూడా అవి ఒకే యొక్క వస్తువు మూలభూతమైనటువంటి వస్తువు నుండి బయలుదేరినాయి. ఆ కారణం చేత దాన్ని ఆలోచిస్తూ ఉంటాడు, దీంతో ప్రయోజనం లేదుగా, ప్రయోజనం లేదు. వేదాంత దేశకులని మహాపురుషులు, మహాపండితుడు ఆయన, ఆయన భిక్షాటనకు పోతే ఈయన యొక్క వైరాగ్యం ఏపాటిగా ఉందో అని చెప్పి ఆ రక్తములు కలిపి పెట్టారట, బియ్యంలో రక్తములు కలిపి పెట్టేశారు. పెడితే చూడలే ఆయన, ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చిన తరువాత ఆ భార్య చూచింది, చూచి స్వామి ఇందులో రక్తములు ఉన్నాయండి, ఎవరు పెట్టారు? ఏమిటి రక్తాలా కింద పోయి బియ్యం వస్తూ ఉన్నాయి. ఓ పొల్ల ఎత్తుకొచ్చాడు, పొల్ల ఎత్తుకొచ్చి అంటుకోకూడదట, వాటిని లజ్జ పురుగులు పడ్డాయి బియ్యంలో, ఎవరో చూడక వేశారు, లజ్జ పురుగులు పడ్డాయి, ఇవి మనకు పనికిరావు, మనకు పనికి వచ్చేవి కాదు, లజ్జ పురుగులు ఇవి అని ఆ బజార్లోకి ఆ పొలతో దోషాలు పారేశారు. బజార్లోకి దోషపారేస్తే
ఆ తావే పోయేవాడు ఎవడో వెతుకు పోయాడు. ఏమిటే అంటే లద్దె పురుగులుగా గోచరిస్తుంది వారి యొక్క దృష్టిలో. అవి లద్దె పురుగులుగా ఏమిటి? వైరాగ్యం. ఆ వైరాగ్యం ఉన్నది. ఆ వైరాగ్య భావన వలన సర్వేశ్వరుడు తప్ప ఇతర ప్రపంచమంతా కూడా తృణప్రాయం. వారి యొక్క దృష్టిలో ఒక గడ్డి పలక విలువ కూడా ఉండదు. మరి ఈ రత్నాలు ఏమిటి? ఇవన్నీ ఎవరికి? అక్కడదాకా అవసరంలా? అక్కడదాకా అంత వైరాగ్యం కలిగినటువంటి యొక్క బ్రాహ్మణిష్ఠుల దాకా అవసరంలా? పిల్లవాడికి ఏంటి? పసిపిల్లవాడికి చేతిలో ఒక ఉంగరం వంటిది పెట్టండి, పట్టుకుని ఉంటాడు. ఒక తినేది ఆ చాకలెట్టో ఏదన్నా తీసుకొచ్చి వాడికి ఇవ్వండి, ఇది తీసుకోవచ్చు. పారేస్తాడు, ఇది అవతల వారేసి అది తీసుకుంటాడు. ప్రస్తుతం ఈ విలువ తెలియదు వాడికి. దీని విలువ ఎంతో దాని విలువ ఎంతో తెలియదు. తెలియనప్పుడు ఎందుకు? దీనివల్ల వాడి ప్రయోజనం ఏమిటి? లేదు వదిలేశాడు. వీటికేమో తెలియక వదిలేస్తున్నాడు. వాళ్ళేమో బ్రహ్మనిష్ఠులేమో దీని సంగతి ఇంతే, దీని యొక్క విలువ ఎంతలో దేనేమో అని చెప్పి తెలుసుకొని వాడు వదిలేస్తున్నారు. వదలటంలో వీటికేమో అసలు ఆ జ్ఞానం లోక జ్ఞానం లేని కారణం చేత వదులుతున్నాడు వీడు. వాళ్ళేమో మరి వదలటం వదలటమే, పిల్లవాడు అవ మారేస్తున్నాడు, లెక్క లేకుండా మారేస్తున్నాడు. అట్లాగే ఆ దాని యొక్క విలువ అంతలోనే ఉన్నది సుమా. ఇవన్నీ కూడా నశ్వరములు అని చెప్పి ఆ వైర పరమ వైరాగ్య భావం ఉన్నది వారికి అలవడి ఉన్న కారణం చేత వారు లక్ష్యం చేయరు. సమలోష్ణాత్మకాహుర్మిత్రుదాసీన మధ్యస్థ్వేష పంతుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధి విశిష్యతే. సుహృన్మిత్రుదాసీన మధ్యస్థ్వేష్య బంధుషు. లోకంలో ఆ మానవులు ఒకరికొకరు అనేక రకాలుగా ఉన్నారు. ఎలాగో అంటే సుహృత్తులుగా, అంటే మేలు కోరేవారుగా, మిత్ర స్నేహితులుగా, ఉదాసీనులుగా, మధ్యస్థులుగా, ద్వేషింపదగినటువంటి వారుగా, బంధుషు ప్రేమింపదగిన వారుగా, ఇన్ని రకాలుగా ఉన్నారు. ప్రతివారికి ఒకరికి ఒకరు ఇన్ని రకాలుగా ఉన్నారు. ఏది? సుహృత్తులుగా అంటే మేలు కోరేవారుగా, మిత్రులుగా స్నేహితులుగా, అది బద్ధశత్రువులుగా. తరువాత ఉదాసీనులుగా. ఉదాసీనులు అంటే వాడికి వీడి మేలు కోరాల్సిన పని లేదు, కీడు కోరాల్సిన పని లేదు, వాడు ఉదాసీనుడు. మధ్యస్థులు, అవతల వాడికి ఇవతల వాడికి కూడా మధ్యలో ఉన్నాడు వీడు. అటుపోడు ఇటుపోడు, వాడు మధ్యస్థుడు. తరువాత ద్వేషులు, ద్వేషింపదగినటువంటి వాడు కొందరు. వీడికి ఇష్టం కానటువంటి వాళ్ళంతా వీడి ఎందు వీడి ప్రవృత్తి ప్రవృత్తికి విరుద్ధమైన ప్రవృత్తి గల వాళ్ళంతా ద్వేషులే. వీడికి నిష్కారణంగా ద్వేషిస్తుంటాడు. ఏమి వాళ్ళ వల్ల అపకారం జరగవలసిన పని లేదు, ఏమి వాళ్ళు చేయాల్సిన పని లేదు, ద్వేషిస్తూ ఉంటాడు సహజంగా. ఎందువల్ల అంటే ఆ ప్రవృత్తిలో వీడి దగ్గర ఉన్నటువంటి శరీరములు, ఆ ఇంద్రియముల ఎందున్నటువంటి ప్రవృత్తి, అక్కడ అవతల ఉన్నటువంటి ప్రవృత్తి, అది విరుద్ధ ప్రవృత్తులు అయ్యే వరకు వచ్చేసేస్తుంది సహజంగా. వాడంటే అంతులేని ద్వేషం. ఆ బంధుషు కొంతమంది ఏమో ప్రేమ పాత్రులుగా ఉంటూ ఉన్నారు, బంధువులుగా ఇన్ని రకాలుగా ఉంటున్నారు. సాధుష్వపిచ పాపేషు సమబుద్ధి విశిష్యతే. కొంతమంది ఏమో సాధువులు సత్ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళు, పాపేషు మహాపాతకులు కొందరు. ఇలా ఉన్నది లోకమంతా కూడా ఇన్ని రకాలుగా. అయితే సమబుద్ధిని విశిష్యతే, వీరి అందరి అందు ఎవడు సమాన దృష్టితో ఉంటూ ఉన్నాడో అట్టివాడురా యోగి, మహాపురుషుడు అట్టి అట్టివాడు. సమబుద్ధి అంటే అందరి ఎందు ప్రేమే, అందరి ఎందు ఒకటే ప్రేమ. ఏది కత్తి తీసుకుని నరక వచ్చేవాడి ఎందు
ప్రేమించు. తరువాత చందనం తీసుకొచ్చి పూసేవాడు ఎందు ప్రేమించు. ఏమిటే అంటే జగత్తు యావత్తు కూడా బ్రహ్మస్వరూపంగా ఎప్పుడు గోచరించును, ఈ జగత్తు యావత్తు కూడా బ్రహ్మమయము, ఇంకొకటి లేదు, జగత్తు యావత్తు కూడా ఆ సర్వేశ్వరమయము అని చెప్పి ఎప్పుడు మనస్సునకు దృఢంగా గోచరించును, ఇక అప్పుడు ఈ భేదములు కనిపించవనా. ఈ భేదములు ఏవి కూడా దృష్టికి తగలవాడి ఎప్పుడు ఆ సర్వేశ్వరుని ఏంది లయించిపోయి ఆ సర్వేశ్వరుడే గోచరిస్తూ ఉంటాడు. ఎందుకు వస్తున్నాడు కత్తి తీసుకుని అరగొస్తున్నాడు అంటే పోనీ వాడికి ఎందుకు వస్తున్నాడు, సర్వేశ్వరుడు ఎందుకు గుర్తించాడు గురించి అనే ఉద్దేశంలోనే ఉంటాడు, కానీ దాన్ని ప్రతిఘటించాలని ఎదుర్కోవాలనే ప్రయత్నంలో ఉండడు. వాడు వాడు ఉండడు, వాడిని ఏమి చేయలేరు కూడా, నరక నూలేరు వచ్చినప్పటికీ అట్టి వాడిని. సమబుద్ధి విశిష్టతే, మరి ఇలా ఆ ఇన్ని విధములుగా ఉన్నటువంటి యొక్క లోకములందు ఎవడైతే సమానమైన దృష్టితో వర్తిస్తూ ఉన్నాడో అట్టి వాడే యోగి. యోగీ సతతం ఆత్మానం రహసిష్ఠత ఏకాకి యతచిత్తాత్మ నిరాశీత పరిగ్రహ. యోగీ సతతం ఆత్మానం రహసిష్ఠత. యోగి అయినటువంటి వాడు అనగా యోగాభ్యాసం ఉన్నది అంటే భగవద్ ఆరాధన రూపమైనటువంటి యొక్క క్రియకు ఉపక్రమించినటువంటి వాడు యుంజీత సతతం ఆత్మానం రహసి స్థిత. ఒక రహస్య స్థలంలో చేరాలి, బహిరంగంగా ఎక్కడ పడితే అక్కడ కూర్చోకూడదు. ఆ భగవద్ధ్యానం చేయటానికి ఉపక్రమించేవాడు, సర్వేశ్వరారాధన చేయటానికై ఉపక్రమించేవాడు రహస్య స్థలంలో కూర్చుని ఆరంభం చేయాలన్నాడు ఆ యోగాన్ని, ధ్యాన యోగాన్ని. ఎందువల్ల అంటే బయట కూర్చుంటే వీడికి మనస్సు ఎలా నిలకడ చెందుతుంది, అనేక విక్షేపములన్నీ కలుగుతూ ఉంటాయి, అనేక రకములైనటువంటి యొక్క ఆ శబ్దములు వినిపిస్తూ ఉంటాయి, అనేక దృశ్యములు గోచరిస్తూ ఉంటాయి, మనస్సు ఊరికి అటు ఇటు చంచలిస్తూ ఉంటుంది. కనుక అలా ఉండకూడదు, ఎక్కడ రహస్య స్థలంలోనే కూర్చోవాలంట. ఏకాకి ఒక్కడుగానే కూర్చోవాలి, ఒక్కడుగానే కూర్చోవాలి, 10 మంది చేరకూడదు. 10 మంది చేరి భగవద్ధ్యానం చేద్దాము అంటే 10 మంది చేరిన దగ్గర నుండి ఆ కబుర్లు చెప్పి ఈ కబుర్లు చెప్పి దాంతోనే సరిపోతుంది నా వీడికి ఆ ధ్యానయోగం ఎక్కడ కుదిరిస్తుంది కుదరదు. అయితే మరి 10 మంది చేరి భజన చేస్తూ ఉన్నారు కదా, భజనకి దీనికి సంబంధం లేదే, భజనకి దీనికి సంబంధం లేదు. అది ఆ ఏది ధ్యాన రూపమైనటువంటి యొక్క క్రియకు సర్వేశ్వరిని తన యొక్క ఆత్మయందు చూడవలను అనే ఉద్దేశంతో, ధ్యానం చేయవలని అనే ఉద్దేశంతో కూర్చున్నటువంటి వాని యొక్క విషయం. అంతేకాని భజనలో 10 మంది ఉన్న తప్పు లేదు, 100 మంది ఉన్న తప్పు లేదు. ఏకాకి కనుక ఏకాకిగానే ఉండాలి భగవద్ ఆరాధనకు ఉపక్రమించేవాడు. తపస్వేకో ద్విరచ్ఛాయి అంటూ ఉన్నాడు, తపస్సు చేసేవాడు ఒక్కడుగా ఉండాలి. చదువుకునేటప్పుడు ఎంతమంది ఉంటే అంత మంచిది, ఎందువల్ల అంటే వీడికి తెలియదు వాడు చెప్తాడు, వాడికి తెలియదు వీడు చెప్తాడు, తలా ఒకటి చెప్పేస్తే సరిపోతుంది. అందువల్ల చదువుకేమో సహవాసం కావాలి, ఈ తపస్సు ఉన్నది దీనికి మాత్రం సహవాస పరిగిరాదు. యత చిత్తాత్మ తన యొక్క చిత్తము తరువాత తనను తన యొక్క మనస్సును తనను కూడా నిగ్రహించుకున్నటువంటి వాడై నిరాశీత పరిగ్రహంగా నిరాశీహి ఆశను వదలి, ఆశను వదలినటువంటి వాడై అపరిగ్రహ ఇతరుల వలన ఏదైనా సంపాదించుదాము ఇస్తారేమో తెచ్చుకుందాము అనేటటువంటి యొక్క ఆ పరిగ్రహ బుద్ధి ఉన్నది అది ఉండకూడదు. ఏదేదన్నా ఇస్తే తెచ్చుకుందాము అనేటటువంటిది ఏది ఇయ్యవచ్చినప్పటికీ ఆ వైరాగ్యశీలుడైనటువంటి వారికి అవసరం లేదు.
అవసరం లా. ఎంతవరకు కావలసిందో అంతవరకే. ఈ వీటి యొక్క ప్రయోజనములు కోరినప్పుడు కదా కావలసి వచ్చేది. అవే మానుకున్న తరువాత ఇంకా వాడికి వీటితో ప్రయోజనం ఏమిటి? ఏమి ప్రయోజనం లేదు. శుచౌదేశె ప్రతిష్టాప్య చిరమాసనమాత్మనః నాచ్యుచ్ఛితం నాతినీచం చేరాజనకుశోత్తరం తత్రైకాద్యం మనకృత్వా యతచిద్యంద్రియక్రియః ఉపవిశ్యాసనే యుంజాతు యోగమాత్మ విశుద్ధ ఇంకా ఎలా చేయగలిగిన వంటి శుచౌదేశే ప్రతిష్టాప్యం. శుచౌదేశే పరిశుభ్రంగా ఉండాలి. తాను చేసేటువంటి చోటు ఉన్నది, ఆ భగవద్ ఆరాధనకు ఉపక్రమించే చోటు శుచౌ పవిత్రంగా ఉండాలి. అంటే శుభ్రంగాలికి ఆ ఏ మా మరిన్న పదార్థములేమీ కూడా లేకుండా అక్కడ ఆ పరిమళము కలిగినటువంటి యొక్క సాంబ్రాణి కడ్డీలు, కర్పూరము, తులసి ఇలాంటి యొక్క పరిమళ ద్రవ్యములున్నాయి, వాటితో పూరించుకోవాలి. ప్రతిష్టాభ్యాసనమాసనమాత్మన తరువాత ఆసనం వేసుకోవాలి. ఒక క్షణం మంచి గట్టిని వేసుకోవాలి. ఏ ఓటు చేయితే పనికిరాదా అంటే ఓటు చేయితే మధ్యలో విచ్ఛిత్తి కలుగుతుంది.